తెనాలి పట్టణ పురపాలక సంఘం సమావేశం చైర్పర్సన్ సయ్యద్ ఖాలేదా నసీమ అధ్యక్షతన సెప్టెంబర్ 30వ తేదీన జరిగింది. సాధారణంగా ఇటువంటి సాధారణ సమావేశాల్లో ఏజెండాలోని కొన్ని అంశాల మీద ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య చర్చలు వాదోపవాదాలు కొద్దిసేపు జరుగుతాయి. అనంతరం మెజార్టీ సభ్యుల అభిప్రాయం మేరకు అధ్యక్ష స్థానంలో ఉన్న చైర్పర్సన్ ఆమోదించింది లేనిది చెప్పటం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సంప్రదాయం. అయితే తెనాలి పురపాలక సంఘంలో జరిగిన సమావేశంలో అధికార పార్టీకి చెందిన ఒక వార్డు సభ్యుడు లేచి కొన్ని అంశాల మీద చర్చ జరుగుతుండగానే అధ్యక్ష ఏజెండాలోని అంశాలు ఏకగ్రీవంగా ఆమోదించామంటూ ప్రకటించి సమావేశం హాల్ నుంచి బయటకు వెళ్ళిపోవడంతో అందరూ కూడా లేచారు. అయితే ఇక్కడే ఉంది ట్విస్ట్. అధ్యక్ష స్థానంలో చైర్పర్సన్ చెప్పాల్సిన పాయింట్ను సభ్యుడు చెప్పడం ఏంటి అంటూ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు గట్టిగా నిలదీశారు. అందరూ చైర్పర్సన్ నుండి స్పష్టమైన సమాధానం వస్తుందేమో అంటూ పోడియంను చుట్టుముట్టారు. అయితే ప్రజలకు సంబంధించిన అంశాల మీద చర్చ జరగకుండా చేస్తున్నారా అంటూ టీడీపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిసేపు పోడియం వద్దకు వెళ్ళి వాదోపవాదాలు దిగడంతో చైర్పర్సన్ వారిని వారించి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. చైర్మన్ గారు, చైర్మన్ గారు ఏం చెప్పాలంటే చైర్మన్ గారు చెప్పాలి. ఏమని నేను మొత్తం ఆమోదించాను ఏజెండా అని చైర్మన్ గారు చెప్పాలి. చెప్పాల్సిన బాధ్యత అప్పుడు దాకా సభ్యులు ఎవరు ఎలక్షన్ పెట్టుకోవాలి. దాన్ని చైర్మన్ గారు మొత్తం ఏజెండా ఆమోదించాలి. చైర్మన్ గారు చెప్పాలి కదా, చేసిన కూడా మీరు ఎప్పుడు చెప్పాలి. సమాధానం చెప్పలేక మీరు పెళ్లి కొట్టి మన ఏ సభ్యుడు అవ్వకూడదు. సమావేశం అనంతరం ప్రతిపక్ష నాయకులు కౌన్సిలర్లు మీడియాలో మాట్లాడుతూ తెనాలి పురపాలక సంఘంలో సమావేశాలు పరిశీలిస్తే దోచుకో దాచుకో అన్న సంధానం ఉన్నాయని ఆరోపించారు. అభివృద్ధి పనులు చేయకుండానే చేసినట్లు చూపించి కాంట్రాక్టర్లకు లబ్ధి చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని మరో ఆరోపణ చేశారు. ఏదేమైనప్పటికీ అత్యధిక మెజార్టీతో గెలిచిన అధికార పార్టీ సభ్యులు సమన్వయంతో వ్యవహరించి ఒకరిద్దరు క్రమశిక్షణాయుతంగా వ్యవహరిస్తే బాగుండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. సమాధానం చెప్పలేక ఏజెండాలో ఉన్న అంశాలన్నింటినీ ఆమోదించామని చైర్మన్ గారు ఆమోదించామని చెప్పి చైర్మన్ గారు చెప్పారు. ఆమె పెళ్లి కొట్టక ముందుగానే వాళ్ళ అధికార పార్టీ కౌన్సిల్ లేచి వెళ్ళిపోయారు. ఒక విధంగా ఇది వాకోటే కామె చైర్మన్ గారు దాన్ని సమర్థించుకొని దోచుకో దోచుకో అన్నట్టుగా ఉన్న విధానాన్ని కొనసాగిస్తూ సమాధానం చెప్పలేక దానికి అనుగుణంగా చైర్మన్ గారు ఆమోదించామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈరోజు ఇది ఎస్సీసీ ఫైనాన్సులు కానీ పోర్టిన్ ఫైనాన్సులు కానీ వర్కులు చేయకుండానే వర్కులు చేసినట్టుగా టెండర్లు పెట్టుకొని టెండర్లు పిలుచుకొని వాటికి మళ్ళా వాళ్ళకి కోర్టు ద్వారా వచ్చినట్టుగా మాకు ఆమోదం ఉంది, మేము డబ్బులు ఇవ్వాలని చెప్పి టెండర్లు డబ్బులు ఇవ్వాలని చెప్పి కాంట్రాక్టర్లకు వెళ్ళి చెబుతున్నారు. అసలు కోర్టు మున్సిపాలిటీనే ఆర్డర్ చేసిందా, ఎస్సీ ప్లాన్ నిధులకి ప్రభుత్వానికి ఆర్డర్ చేసిందా అనేది ఎక్కడ తెలియజేయట్లేదు. వాస్తవంగా ఎస్సీసీ ప్లాన్ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడం వలన, సగం పనులు చేసి పూర్తి చేయకపోవడం వలన ఆ నిధులు వెనక్కి వెళ్ళిపోయాయి. అటు దాన్ని మభ్యపెట్టి కాంట్రాక్టర్కి లబ్ధి చేకూరే విధంగా ఈరోజు కౌన్సిల్లో అధికార పార్టీ కౌన్సిల్ కానివ్వండి, చైర్మన్ గారు కానివ్వండి, అధికారులు కానీ ఎక్కడా కూడా కౌన్సిల్లో కౌన్సిల్ విధానాన్ని పాటించకుండా కాంట్రాక్టర్లకి లాభం చేకూర్చే విధంగా ఈరోజు కోర్టు ఆర్డర్లు ఉన్నాయి. మాకు వాళ్ళకి మేము డబ్బులు చెల్లించాలి, వాళ్ళకి మేము ఇవ్వాలి అనేదాన్ని తెలియజేసి బలవంతంగా
ఆమోదం చేసుకొని అధికారం ఉంది కదా, అధికారులు మా వెనకాలే ఉన్నారు కదా, అధికారం మాది కదా, మెజార్టీ మాకుందని ఉద్దేశంతో చాలా దారుణమైన పరిస్థితుల్లో కౌన్సిల్ నడిచింది ఈరోజు. ఎక్కడ కూడా కోర్టు మున్సిపాలిటీని డబ్బులు మీరు చెల్లించండి అనేది ఎక్కడా లేదు.